మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. కోతి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందామా? కలలో కోతి కనపడినట్లయితే ఇతరులు మిమ్మల్ని వశపరుచుకుంటున్నారని, మీ పనులు చేయించుకుంటున్నారని అర్థము. మరణించిన కోతి కలలో కనపడినట్లయితే మీ ఆప్తులెవరో దగ్గర వారెవరో మరణించబోతున్నారని అర్థము. ఆడవాళ్లకు ఈ కల వచ్చినట్లయితే వాళ్లు అపనిందల పాలవుతారని అర్థము. కోతికి మనం ఏదైనా తినిపించిస్తూ ఉన్నట్లు కలగన్నట్లయితే వారు పొగడ్తలకు లొంగిపోతారు, కావున జాగ్రత్తగా ఉండాలని అర్థము. ఏదైనా విషయంలో ప్రాణం మీదికి తెచ్చుకునే అపాయం ఉంది కాబట్టి గ్రహించి జాగ్రత్తగా ఉండాలని సూచన. స్త్రీ పురుషులిద్దరికి కలలో కోతి వచ్చినట్లయితే కీడు కలగబోతుందని గ్రహించాలి. మంగళవార నియమాలు పాటించడం వలన ఈ కోతి కలలో వచ్చిన కీడు పోయి మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా కలలో కోతిని చూసినట్లయితే మీరు మరునాడు ఉదయము స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా వేడుకోండి. మీకు ఆ కల వలన వచ్చే కీడు కూడా ఏది జరగకుండా ఉంటుంది. ఇంతకు ముందు కలలకు సంబంధించి నేను చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, సో అవి కూడా చూసేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.